నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మే నెల ఆరంభం నుంచి నిన్న మొన్నటి వరకు విరుచుకుపడ్డ కరోనా తీవ్రత మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కరోనా చైన్ను బ్రేక్ చేయడానికి వీలు పడుతోంది. మే నెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 4.14 లక్షలకు పైగా కేసులు దేశవ్యాప్తంగా నమోదు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 1.74 లక్షలకు పడిపోయింది. శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఒక్కరోజులో 1.74 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో కమ్యూనల్ స్ప్రెడ్ను కట్టడి చేయడం ద్వారా మాత్రమే కరోనాను అడ్డుకోవచ్చనే వాదనలకు బలం చేకూరుతోంది. మరోవైపు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ గడువు ముగుస్తూ ఉండడంతో దీన్ని పొడిగించాలా వద్దా అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్ వల్ల దెబ్బతింటున్న ఆర్థిక సామాజిక వ్యవస్థలకు ప్రభుత్వాలే ఊతమివ్వాలనే సూచనలు వస్తున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళాలతో పీక్ స్టేజ్కు వెళ్లిన కరోనా మహమ్మారి ఎంతలా మరణమృదంగం మోగిస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఉప్పెనెల ఎగిసిపడిన కరోనా ఒకే రోజు దేశంలో 4.14 లక్షల కేసుల వరకు వెళ్ళింది. మే నెల 7వ తేదీన ఒకే రోజు 4,14,188 కేసులు నమోదయ్యాయి. కరోనా ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ ఇండియాలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక కేసుల రికార్డు. మే 23వ తేదీన రికార్డు స్థాయిలో 4,454 మరణాలు సైతం నమోదయ్యాయి. మే నెల మొదటి వారంలో వ్యాధి బారిన పడిన వారిలో లక్షణాలు విషమించడంతో మే నెల ఆఖరి వారానికి మరణాల సంఖ్యపై ఆ ప్రభావం కనిపించింది. అయితే గత కొన్ని రోజులుగా కేసుల నమోదు తగ్గుతుండడంతో రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య కూడా దానికి అనుగుణంగానే తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రజలు స్వచ్ఛందంగా కరోనా నిబంధనలు పాటించినప్పుడే ఇది సాధ్యమని చెబుతున్నారు. విధిగా మాస్కులు ధరించటం, ఖచ్చితంగా భౌతిక దూరం పాటించటం, శానిటైజర్ల వినియోగం, ఇష్టం వచ్చినట్టు కొత్త వస్తువుల్ని తాకకపోవడం వంటి చర్యల ద్వారా కరోనా వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇక తాజా లెక్కల్ని ఓసారి పరిశీలిస్తే దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. వైరస్ కట్టడికి విధించిన కఠిన ఆంక్షల ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో సుమారు 1.74 లక్షల కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది గడిచిన 46 రోజుల్లో చూసుకుంటే ఒక రోజులో నమోదైన అత్యల్ప కరోనా కేసుల సంఖ్యగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు కరోనా వల్ల తాజాగా 3,617 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య ఇప్పటికీ 3,000ను దాటుతూనే ఉంది. గడిచిన 32 రోజులుగా సగటున ప్రతిరోజు కరోనాతో 3,000కు పైగానే బాధితులు మృత్యువాత పడుతున్నారు. ఏప్రిల్ 26న 2,766 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా ఆ తరువాత నుంచి ఈ సంఖ్య 3,000కు పైగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా వైరస్ ఉధృతిని అడ్డుకోవడం ద్వారా మాత్రమే కేసుల సంఖ్యను తగ్గించగలుగుతున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనల వల్లే కేసులు తగ్గుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఒక్క కేసుల తగ్గుదలే కాదు, రికవరీలు కూడా భారీగా పెరగడానికి కఠిన నిబంధనలు దోహదం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల రేటు 8.50% తగ్గిందన్నా, రికవరీ రేటు 90.34% పెరిగిందన్నా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయడమే కారణమని అధికారులు చెప్తున్నారు. దీనికి ఢిల్లీ, మహారాష్ట్రలను ఉదాహరణగా చూపిస్తున్నారు. గత నెలలో కరోనా మహమ్మారి పంజాతో దేశ రాజధాని ఢిల్లీ వెలవెలలాడింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. గతంలో ఒకే రోజు 28,000కు పైగా కరోనా కేసులు నమోదైన ఢిల్లీలో ప్రస్తుతం 1,000 కేసుల వరకు మాత్రమే నమోదవుతున్నాయి. అంటే లాక్డౌన్ ఎంతగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. గత బుధవారం నాటికి ఢిల్లీలో క్రియాశీలంగా ఉన్న కేసుల సంఖ్య 19,148. అంటే జనాభాలో పాజిటివ్ కేసుల శాతం 1.93 మాత్రమే. మరో 130 మంది మృతి చెందారు.
ఢిల్లీలో మరణాల సంఖ్య తగ్గడమే కాదు, ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. గతంలో ఆక్సిజన్ దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులు పడిన ఢిల్లీలో ఇవాళ ఆక్సిజన్ పడకలు, ఐసీయూ సౌకర్యాల కొరత పెద్దగా కనబడడం లేదు. ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం చాలా రాష్ట్రాల కన్నా ముందుగా లాక్డౌన్ విధించడమేనని మెజారిటీ ప్రజలు చెబుతున్నారు. తొలుత వారంతా కర్ఫ్యూతో ప్రారంభించి ఆ తర్వాత ఏప్రిల్ 20 నుంచి పూర్తి స్థాయి లాక్డౌన్ ను పక్కడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కరోనాను అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యల్లో టెస్టింగ్స్ పెంచడం అత్యంత కీలకంగా మారింది. ముంబైలో యంత్రాంగం మారగానే టెస్టింగ్ ను ఉధృతం చేయడం, దాదాపు 300కు పైగా కేంద్రాల్లో ప్రభుత్వం టెస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలోనే కాకుండా అత్యంత జనాదరణ పొందిన మొహల్లా క్లినికల్ను టెస్టింగ్ కు ప్రభుత్వం ఉపయోగించుకుంది. అనేక చోట్ల మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను పంపింది. ఢిల్లీలో ప్రస్తుతం 450 మొహల్లా క్లినిక్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్వారంటైన్ వెళ్లేలా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంతో అక్కడ కరోనా కట్టడి సాధ్యమైంది. దేశంలో కరోనా దెబ్బకు విలవిల్లాడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఒకానొక దశలో ఆ రాష్ట్రంలో రోజుకు 70,000 కేసులు వరకు నమోదయ్యాయి. 1,300 వరకు ప్రాణాలు కోల్పోయారు. తగినంతగా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో మహారాష్ట్ర సర్కార్ ఏప్రిల్ 5 రాష్ట్రం మొత్తం సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ సుమారు 2 నెలలుగా అక్కడ లాక్డౌన్ అమలుతోంది. లాక్డౌన్ ప్రభావంతో కరోనా కేసులు, మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. మరోవైపు ఈ రాష్ట్రాల్లో కరోనా కట్టడిపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ఒక్క మహారాష్ట్రలోనే డైలీ 70,000 వరకు కొత్త కేసులు వచ్చాయి. సుమారు 1,000 మంది ప్రాణాలు కోల్పోయేవారు. దాదాపు 3వ వంతు కేసులు, మరణాలతో మహారాష్ట్ర ప్రభుత్వం, ప రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్ సదుపాయాలు, వెంటిలేటర్లు దొరక్క ప్రజలు గగ్గోలు పెట్టారు. డైలీ 1,000కి పైగా మరణాలతో రాష్ట్రంలో మరణ మృదంగం మోగింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ లాక్డౌన్ విధించింది. ఏప్రిల్ 5 నుంచి దాదాపుగా 2 నెలల పాటు అక్కడ కఠినంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో డైలీ 70,000 వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,000 దిగువకొచ్చింది. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. లాక్డౌన్ సమయంలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం, హోమ్ ఐసోలేషన్ ను ప్రోత్సహించడం, కరోనా పరీక్షల్ని పెంచడం, ఉచితంగా మందులు పంపిణీ వంటి చర్యల ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం కేసుల్ని కంట్రోల్ చేయగలిగింది. అదేవిధంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి కూడా లాక్డౌన్ దోహదం చేసింది. ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేయడం ద్వారా కరోనా స్ప్రెడ్ ను చాలా వరకు బ్రేక్ చేయగలిగింది. దీంతో మహారాష్ట్రలో కరోనా కట్టడి చర్యలు లాక్డౌన్ వల్ల సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి సాధ్యమైన చర్యలపై అధ్యయనం చేయడానికి జూన్ 1 వారంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం పర్యటించనుంది. మహారాష్ట్ర, న్యూఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్న విషయం విదితమే. దాంతో ఆయా రాష్ట్రాలకు వెళ్లి కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలేమిటి, ఏ రాష్ట్రాల్లో కట్టడి విజయవంతంగా జరుగుతోంది, అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి వంటి అంశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి 5% లోపు తగ్గాలని ఇటీవలే సీఎం కేసీఆర్ అధికారుల్ని ఇటీవలే ఆదేశించారు. ఇదే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రంలో కూడా అమలు చేసే ఉద్దేశంలో సీఎం ఉన్నారు. కరోనా కేసుల విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో నేటికి 14,000 పైచిలుక కేసులు నమోదవుతుండగా పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం 3,500 కేసులే నమోదవుతున్నట్టు చెబుతోంది. దీని వెనక వాస్తవాలు ఎలా ఉన్నా లాక్డౌన్ తర్వాత తెలంగాణలో కేసుల సంఖ్య మాత్రం బాగానే తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో మే 12 నుంచి అమలవుతున్న లాక్డౌన్ 31తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయం తీసుకోవాలని, వారి అభిప్రాయం మేరకు లాక్డౌన్ కొనసాగింపు లేదా సడలింపు, సమయం పెంపు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. మంత్రి మండలి భేటీలో దీనిపై ఒక క్లారిటీకి రానున్నారు. మరోవైపు జూన్ 30 వరకు లాక్డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. లాక్డౌన్ పొడిగించుకోవాలా లేదా అనేది ఆయా రాష్ట్రాల ఇష్టమని కేంద్రం క్లారిటీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారనుంది. ఇక కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఏపీలో కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ నుంచి సడలింపు ఉంది. కాగా రాష్ట్రంలో లాక్డౌన్ను మరో 2 వారాలు లేదా 3 వారాలు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలో అధికారికంగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. కాగా ఏపీలో కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. అందుకే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ 3rd వేవ్ పై హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. 3rd దశలో చిన్నపిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అలర్ట్ అయిన సర్కార్ పిడియాట్రిక్ కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ పేరిట 8 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. 3rd దశలో చిన్నపిల్లలకు కోవిడ్ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కోవిడ్ ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేయనుంది టాస్క్ ఫోర్స్. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.